వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కీలకమైనటువంటి బస్సు యాత్రకు సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఆరు నుండి సామాజిక సాధికార యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర సాగేందుకు ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై ఆరున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఒక ఆ రీజియన్లో బస్ యాత్ర ప్రారంభమవుతుంది మరొకవైపు ఉమ్మడి ఆ గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాల నుండి ఆ మరొక ఆ టీంతో కూడినటువంటి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది మరొక వైపు అనంతపురం జిల్లా సింగరమల్ నుండి ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి బస్ యాత్ర ప్రారంభమవుతుంది సామాజిక సాధికార యాత్ర పేరుతో దాదాపుగా అరవై రోజుల పాటు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సాగబోయేటువంటి బస్సు యాత్రకి సర్వం సన్నద్ధమైంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బస్సులు సిద్ధమవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని కలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ బస్సు యాత్రకి పూర్తి స్థాయి సన్నద్ధమైంది సో మనతో పాటు ఆ ఎమ్మెల్సీ ఆంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సామాజిక సాధికార యాత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది దీని లక్ష్యం ఏంటి ఎందుకు ఈ యాత్రను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి యాత్ర ప్రారంభమవుతుంది మూడు ప్రాంతాల నుంచి కూడా ఈ యాత్ర ప్రారంభమయ్యే విధంగా పార్టీ నిర్ణయించింది దీని ముఖ్య ఉద్దేశం బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ప్రభుత్వం కల్పించిన ప్రాతినిధ్యం అదేవిధంగా వాళ్ళకి ఈ రాష్ట్రం వై వైఏపీ నీడ్స్ జగన్ అనేది కూడా వారి ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఏం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం యాత్ర ముఖ్య లక్ష్యం మరొక వైపు ఇప్పుడు బస్ యాత్రకి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా ఆ రెండు యాత్రలు ఇప్పటికే ప్రకటించింది నారా లోకేష్ పాదయాత్ర బదులు నవంబర్ ఒకటో తేదీ నుండి భవిష్యత్తు గ్యారెంటీ అయిన యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు దాన్ని ఎలా చూస్తారు సార్ నేను ముందే చెప్పా ఈ అతను పాదయాత్ర ప్రారంభించే ముందు ఒకసారి నేను మీరు విజువల్స్ చూసుకోండి నేను చెప్పా ఇదేం కర్మరా బాబు అని పెట్టారు మధ్యలో మీ కర్మ అది అది ఆపేశారు బాధుడే బాధుడే అని పెట్టారు జనం మిమ్మల్ని బాధే పరిస్థితి ఉందని చెప్పి అది మానేశారు అమరావతి నుంచి అరసవల్లి అని చెప్పి మొదలుపెట్టారు అది మధ్యలో ఆపేశారు ఉదాహరణ చంద్రబాబు నాయుడు కూడా తన పాదయాత్ర విశాఖపట్నంలోనే ఆపేశాడు ఇచ్చేపురం అని చెప్పి మీరు ఏది కూడా పూర్తి చేయడం అనేది అలవాట్లేదు మొద మీ ఎన్నికల వాగ్దానాల దగ్గర నుంచి మీరు చెప్పే ఏ మాట కూడా పూర్తి చేయరు మధ్యలో వదిలేయడం అనేది అలవాటు అదేవిధంగా లోకేష్ పాదయాత్ర కూడా వదిలేసి ఇప్పుడు ఆయన భవిష్యత్తు గ్యారంటీ లేదని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మొన్నటిదాకా చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి తిరిగాడు ఇప్పుడు నా భవిష్యత్తు గ్యారెంటీ కావాలని చెప్పి ఈయన తిరుగుతున్నాడు ఈ యాత్రను ఎవరు కూడా ప్రజలు సీరియస్గా తీసుకోరు ఖచ్చితంగా అపహాస్యం పాలవుతారు మరొకసారి తప్ప ఈ యాత్ర కూడా పూర్తి చేయలేరు వాళ్ళు భువనేశ్వరి కూడా నారా భువనేశ్వరి ఎవరైతే చంద్రబాబుని జైలుకి వెళ్ళడం వల్ల నూట యాభై నాలుగు మంది చనిపోయారు కాబట్టి వాళ్ళు పరామర్శించడానికి నిజం గెలవాలని ఒక పేరుతో యాత్ర చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించారు ఇరవై ఐదో తేదీ నుండి ఆ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది సార్ మేము కూడా ఖచ్చితంగా నిజం గెలవాలని కోరుకుంటున్నాం భువనేశ్వర్ గారికి పాపం రాజకీయ అవగాహన ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కాకుండా వేరే ఇతరులు ఎవరైనా మధ్యవర్తుల ద్వారా ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎన్ని స్కాములు చేశారు వాళ్ళు ఇవన్నీ కూడా వివరాలు తీసుకుంటే ఆమె నిజం గెలవాలనే మాట వాడదు ఎందుకంటే తన భర్త ఓడిపోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఆ పదాన్ని ఉపసంహరించుకుంటుంది ఖచ్చితంగా నిజం గెలవాలి నిన్న ఒకటే చెప్తున్నా ఇది ఎంత నిజంగా గెలవాలి అని చెప్పేవాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వెళ్ళి కాణిపాకం గుళ్ళో ఇదంతా మేము చేసిందే సక్రమంగా చేసాము ఇదంతా నిజం అని చెప్పి ప్రమాణం చేసి యాత్ర మొదలు పెడితే ఇంకా బాగుంటుంది సార్ భువనేశ్వర్ ఇంకోటి చెప్తా ఉన్నారు జగన్ జైల్లో ఆ చంద్రబాబుకి ఆ నష్టం చేకూరుస్తున్న ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది మరే మరొక వైపు బయట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయకుండా మాకు మద్దతు తెలుపుతుంటే రాజమండ్రి వస్తుంటే అడ్డుకుంటా ఉన్నారు మహిళలను కూడా అడ్డుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంత నియంతృత్వంగా ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పి భువనేశ్వర్ గారు ఎక్కడైనా కూడా ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చు ఎవరైనా కూడా పోరాట కార్యక్రమాలు చేసుకోవచ్చు దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మేము కూడా ఒక నియమ నిబంధనలకు లోబడి చట్టానికి లోబడి యాజిటేషన్స్ చేశాం తప్ప అందరూ వెళ్ళిపోయి రాజమండ్రిలో ఉన్నామంటే జనం ఒప్పుకోరు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఎందుకు ఉండాలి అసలు రాజమండ్రిలో వీళ్ళకి నాయకత్వ లక్షణం లోపం అనేది అక్కడే కనపడుతుంది రాజమండ్రిలో ఉండాల్సిన అవసరం ఉంది ఒక క్యాంపులో ఉండి అక్కడి నుంచి రాజకీయాలు చేయడం ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు వీళ్ళు ఉండేది హైదరాబాద్లో వచ్చి రాజమండ్రిలో ఏదో క్యాంప్ క్యాంపులో ఉండటం ఎక్కడున్నా కూడా క్యాంపే తప్ప వీళ్ళకి సొంత ఇల్లు సొంత ఎజెండా అనేది ఎక్కడ కనపడదు ఖచ్చితంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ ప్రభుత్వం కూడా ఊరుకోదు వాళ్ళు చేసినా మేం చేసినా కూడా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు చట్టానికి లోబడి ఏ ఏ రాజకీయాలైనా చేయాలి ఏ పోరాటాలైనా చేయాలని చెప్పి తెలుసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా రాజమండ్రి వేదికగా ఉమ్మడి కార్యాచరణ సిద్ధమని చేశారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి వీళ్ళిద్దరు కలిసి ప్రజల్లోకి వెళ్ళ వెళ్ళబోతున్నట్టు చెప్తున్నారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తన తల్లిని ఎమ్మెల్యేగా తన ఎంపీగా రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా రెండు చోట్ల ఓడిపోయినానని ఒకసారి ఒక చోటు పో పోటీ చేసి ఓడిపోయినానని ఒక చోట వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పోరాడ వ్యతిరేకంగా పోరాటం అంటే అంతకు మించిన హాస్యాస్పదం అయింది ఏం లేదు వీళ్ళను కూడా ప్రజలు నవ్వుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు పోటీ ఏంటి ఇంత అసమర్థమైన ప్రతిపక్షం ఉందా ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటున్నారని ఆల్రెడీ చర్చించుకుంటున్నారు దీని మీద ఇంకా విస్తృత స్థాయిలో చర్చ కూడా జరగాలి సరే మరొక వైపు చంద్రబాబుకు సంబంధించి జైలు నుండి ఒక లేఖ రాశారు తాను జైల్లో లేనో ప్రజల గుండెల్లోనే ఉన్నానని చెప్తారు అయితే ఆ లేఖకు సంబంధించి కూడా ఒక వివాదం నడుస్తుంది జైలు అధికారులు అనుమతి లేకుండా ఇచ్చారని చెప్పేసి కానీ లోకేష్ మాత్రం లేఖ కూడా రాసే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు గారు రాసి ఉంటే సిఐడి అధికారులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా జగన్ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వస్తే ఏం అనేది కూడా మీరు గమనించండి మీరు ఖచ్చితంగా కోర్టులో గట్టిగా వీళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన బయటకు వస్తే సాక్ష్యాలని తారుమారు చేస్తాడు ఇప్పుడు జైలు నుంచి లేట లేక రాయకూడదని చెప్పి జైలర్ చెప్తున్నాడు ఏది జరిగినా కూడా వాళ్ళకి తెలియకుండా చేయటం అంటే అది ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడం వాళ్ళ నిబంధనలను ఉల్లంఘించటం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అది నిజంగా వాళ్ళు రాసుంటే మాత్రం క్షమార్హం కాదు దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి మీద దాన్ని ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అవన్నీ తీసుకోవాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నా వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా జైల్లో నిర్బంధిస్తూ ఉన్నారు అని చెప్పేసి లోకేష్ ఆరోపిస్తున్నారు డైరెక్ట్గా ఈ మధ్య నేను కూడా చూశాను స్వామి జస్టిస్ స్వామి గారు ఆయన ఒక పుస్తకంలో రాశారు వ్యవస్థలని చంద్రబాబు గారు ఎలా మేనేజ్ చేస్తారు ఆయన గతంలో నమ్ముకున్న న్యాయాధిపతులు ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి వాళ్ళంతా వివరంగా చాలా క్రియాశీల మొత్తం సవివరంగా వివరించడం జరిగింది దాదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేని పనులు జగన్మోహన్ రెడ్డి గారికి అలా తెలిసింది ప్రజల్ని మేనేజ్ చేయడం వాళ్ళ అవసరాలు తెచ్చటం ప్రజల కోసం పోరాడడం తప్ప ఏ వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది ఆయనకి తెలియని విషయం భవిష్యత్తులో కూడా నాకు తెలిసి ఆయన అటువంటి చర్యలకి ఏ రోజు పాల్పడ్డు ప్రజలను నమ్ముకొని ముందుకెళ్ళడం దేవుడిని నమ్ముకొని ముందుకు ముందుకెళ్లడం నా ఉద్దేశం అని ఆయన ప్రతిసారి చెప్తా ఉంటారు వైఎస్ఆర్ పార్టీ కూడా జనాలను నమ్ముకొని ముందుకెళ్ళి తప్ప ఈ వ్యవస్థలను మేనేజ్ చేయడం ఇటువంటి చేత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో సిబిఐని ఇక్కడికి అని చెప్పి జివో చేశారు ఆంధ్రప్రదేశ్లోకి రానివద్దు అని మరి ఆయన ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరత ఆయన చేసిన పనుల మీద సీబీఐ ఎంక్వైరీ ఆయనే కోరితే బాగుంటుంది అంటే ఆయన సీబీఐ రావద్దని ఒకసారి చెప్తాడు ఇక్కడేమో వాళ్ళ గౌరవాధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారి ద్వారా లెక్కర్ స్కామ్ మీద సిబిఐ విచారణ జరిపించండి ఇటువంటి అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు బీజేపీకి ఆ పురంధరేశ్వర్ గారు అధ్యక్షురాలు కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఆమె వ్యవహరిస్తున్నారు వీళ్ళంతా కలిసి చేసే ఈ రాజకీయాన్ని బీజేపీ నాయకులే కాదు తెలుగుదేశం నాయకులు కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులంతా కూడా గమనించి ఏం జరుగుతుందో రాష్ట్రంలో వాళ్ళంతా కూడా చాలా వివేకంతో ఉన్నారు ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము మేము చేపట్టబోయే బస్సు యాత్రకి విపరీతమైన మద్దతు ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జరిగినటువంటి మేలును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లని లక్ష్యంతో సామాజిక సాధికార బస్సు యాత్ర చేపడుతుంది చెప్తారు మరొక వైపు దీనికి పోటీగా లోకేష్ ఆ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటాలను చూసి ప్రజలు ఆ నవ్వుకుంటా ఉన్నారు భువనేశ్వరి బస్సు యాత్ర భువనేశ్వరి చేయబోయేటువంటి యాత్ర సందర్భంగా నిజం గెలవాలంటే నిజంగా ముందు కాణిపాకం దగ్గర ప్రమాణం చేసి తాము అవినీతి చేయలేదన్న అంశాన్ని చెప్పగలరా నారా భువనేశ్వరి ముఖ్యంగా చంద్ర లోకేష్ వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నట్టు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేనేజ్ చేయడం అన్నది చంద్రబాబు తెలిసిన రాజకీయం తప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు రాజకీయాల్లో అటువంటి వైఖరిని అవలంబించలేదని ఎమ్మెల్సీ తలసరిగ్నం చెప్తున్నారు వీడియో శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ